హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం కొన్ని అద్భుతమైన గ్యాజెట్స్ అయితే తీసుకొచ్చాను. సో ఈ గ్యాజెట్స్ చూడడానికి చాలా చిన్నదిగా ఉంటాయి, చిన్నవిగా ఉన్నాయని తక్కువ అంచనా మాత్రం వీటిని అస్సలు వేయకూడదు, ఎందుకంటే వాటి పర్ఫార్మెన్స్ మీరు చూసారంటే నిజంగా ఆశ్చర్యపోతారు. మరి అటువంటి గ్యాజెట్స్ అయితే ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నా. మరి ఆ గ్యాజెట్స్ ఏంటో చూసేద్దాం, మన వీడియో కంటిన్యూ చేసేద్దాం, అలాగే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో మంచి మంచి గ్యాజెట్స్ ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్క గ్యాజెట్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మరి మన వీడియో స్టార్ట్ చేద్దాం. సో తీరిగ్గా కూర్చుని వీడియోని ఎంజాయ్ చేయండి. మైక్రోపిల్ బ్లేడ్. ఫ్రెండ్స్, దీన్ని ఒక్కసారి చూడండి, చాలా చిన్నదిగా ఉంది. మరి ఇంత చిన్నదానికి మనకి ఎలా యూజ్ అవుతుందని ఆలోచిస్తున్నారా? సో ఒక్కసారి మీరు చూసారంటే నిజంగా ఆశ్చర్యపోతారు. సో ఈ చిన్న మైక్రో బ్లేడ్ యాక్చువల్గా ఒక కట్టర్ అనేది ఉంటుంది, బ్లేడ్. ఆ బ్లేడ్ మనకి ఏ ఐటెంనైనా కట్ చేసుకోవడానికి చాలా బాగా యూస్ అవుతుంది. పేపర్, కబోర్డ్, ప్లాస్టిక్స్ అండ్ ఇంకా టిన్స్ లాంటివి ఓపెన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్. సో చాలా చిన్నదిగా ఉంటుంది, మీరు ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. అంతేకాకుండా టిటానియం మెటీరియల్తో తయారు చేశారు కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దీని బిల్డ్ క్వాలిటీ. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ పిల్లు చాలా చిన్నదిగా ఉన్నా సరే మన డైలీ లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీన్ని మీరు ఈజీగా పాకెట్కి లేదంటే ఏ కీ కన్నా పెట్టుకుని క్యారీ చేయొచ్చు. మరి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. టాక్ సాకెట్. ఫ్రెండ్స్, పేరుతోనే మీకు తెలిసిపోయి ఉంటుంది టాక్ సాకెట్ అంటే మనతో మాట్లాడుతూ ఉంటుందని. సో ఇది ఎలా మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం. మన ఇంట్లో చాలా మనతో మాట్లాడే డివైజెస్ అయితే ఉంటాయి, గూగుల్, అలెక్సా, ఇంకా అమెజాన్కి సంబంధించి అలెక్సాస్ డివైజెస్ అయితే మన ఇంట్లో ఉంటాయి. సో వాటితో మనం మాట్లాడి మన ఇంట్లో స్మార్ట్ అప్లయన్సెస్ కానీ లేదంటే మనకు కావాల్సిన సాంగ్స్ కానీ ఇంకా చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే చేసుకుంటూ ఉంటాం. కానీ అవి ఎప్పుడు యూజ్ అవుతాయంటే మన ఇంట్లో ఉన్నప్పుడే మనం వాటితో మాట్లాడగలం. కానీ మన ఇంట్లో లేనప్పుడు కూడా మన ఇంట్లో డివైజెస్ని కంట్రోల్ చేయాలనుకుంటే ఈ టాక్ సాకెట్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. యాక్చువల్గా దీన్ని మన మొబైల్కి బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకోవచ్చు. సో అటాచ్ చేసుకున్న తర్వాత మనకి ఫోన్ హోల్డర్ లాగే కాకుండా ఇది ఎలా యూస్ అవుతుందంటే మన ఇంట్లో ఉన్న అమెజాన్ లైక్ గూగుల్, అలెక్సాకి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనం బయట ఉన్నా కానీ మన డివైజెస్ని కంట్రోల్ చేయొచ్చు, మాట్లాడుతూ. సో ఈ ప్రోడక్ట్ అయితే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఈ రోజుల్లో. అండ్ ఇటువంటి ప్రోడక్ట్ మనకి వస్తున్న టెక్నాలజీకి బట్టి చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క మొబైల్కి ఈజీగా అందరూ అటాచ్ చేసుకోవచ్చు. సో దీనికి ఈజీగా ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఫిక్సీ మినీ. రండి ఫ్రెండ్స్, ఒక్కసారి వరల్డ్ స్మాలెస్ట్ పవర్ బ్యాంక్ని చూసేద్దాం. ఇది ఎందుకు స్మాలెస్ట్ పవర్ బ్యాంక్ అంటున్నానంటే ఇది క్రెడిట్ కార్డ్ కంటే చిన్నదిగా ఉంటుంది. సో ఇది చూడడానికి చిన్నదిగా ఉందని తక్కువ అంచనా అయితే ఇకండి, ఎందుకంటే దీని వర్క్లో ఏ పవర్ బ్యాంకు దీని ముందు పనిచేయదని చెప్పుకోవచ్చు. సో నార్మల్గా మన పవర్ బ్యాంక్స్ మొబైల్స్ ఛార్జ్ చేసుకోవడం కోసం అయితే యూస్ చేస్తూ ఉంటాం మన డైలీ లైఫ్లో. మన మొబైల్ ఎంత మంచి బ్యాటరీ ఇచ్చినా కానీ ఖచ్చితంగా ఛార్జ్ అయితే అయిపోతుంది. అది ఇంట్లో ఉన్నప్పుడు అయిపోతే మనం ఇంట్లో ఉన్న ఛార్జ్ ఎలక్ట్రిసిటీ అయితే యూస్ చేసుకుంటాం, అవుట్ సైడ్ అయితే పవర్ బ్యాంక్ అయితే యూస్ చేసుకుంటాం. కానీ నార్మల్ పవర్ బ్యాంక్స్ యూస్ చేసినప్పుడు మనం ఫోన్తో పాటు వాటిని పట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దానికి సొల్యూషన్ కోసమే ఈ ఫిక్సీ మినీ పవర్ బ్యాంక్ని అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. ఇది చాలా చిన్నదిగా ఉంటుంది, మీరు ఈజీగా క్యారీ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో 5000 mAh బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు మొబైల్స్కి, ల్యాప్టాప్స్కి, ఇంకా మీ స్మార్ట్ డివైసెస్ అన్నిటికీ ఛార్జ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ దీని స్టైల్ కూడా చాలా బాగుంటుంది. మీరు వన్స్ ఛార్జ్ చేసుకున్న తర్వాత మీకు మొబైల్ కంప్లీట్గా ఛార్జ్ అవ్వడానికి 3 to 4 times అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ మీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అలాగే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. పాక్స్ వాల్ట్. ఫ్రెండ్స్, మీకు ఒకటి తెలుసా, మన ఇండియాలో కార్స్ ఎంత ఫేమస్ అయిపోయినంటే ప్రతి 15 seconds ఒక కార్ అయితే సేల్ అవుతుందంట. అదేవిధంగా ప్రతి 45 seconds ఒక కార్ అయితే దొంగిలించబడుతుందని రికార్డ్స్ అయితే చెప్తున్నాయి. సో ఆ గొడవ ఎలాగున్నా కానీ సో మనకి కారు సేఫ్గా ఉండాలనుకుంటే మన కారు కీస్ అనేవి ముందు సేఫ్గా ఉండాలి. సో మనం ఒకసారి కార్ కీస్ అనేవి అక్కడ పెడుతూ ఉంటాం, ఇక్కడ పెడుతూ ఉంటాం, ఒకసారి కారులోనే పెట్టి మర్చిపోతూ ఉంటాం. సో అటువంటి మిస్టేక్స్ ఉమెన్ బీయింగ్స్ కాబట్టి నార్మల్గా జరుగుతూ ఉంటాయి. మరి అటువంటి మిస్టేక్స్ జరగకుండా మీరు మంచి సేఫ్గా మీ కీస్ని పెట్టుకోవాలనుకుంటే ఈ ప్రోడక్ట్ని అయితే యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది ఒక కార్డ్కి నెంబర్ ప్లేట్లా ఉంటుంది. యాక్చువల్గా ఇది ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది దీనికి. ఈ లాక్ సిస్టంలో మీరు ఈజీగా ఓపెన్ చేసుకుని మీ కీస్ అనేవి దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు పెట్టుకున్న తర్వాత దాన్ని బ్రేక్ చేయడానికి ఉండదు, ఎందుకంటే స్పెషల్ మెటీరియల్తో దాన్ని బిల్డ్ చేయడం జరిగింది. అండ్ దాన్ని ఓపెన్ చేయాలంటే మళ్ళీ మీరే కావాలి, మీరు పెట్టిన పాస్వర్డ్ కానీ లేదంటే మీ ఫింగర్ ప్రింట్ కానీ యూస్ చేయవలసి వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మీ కారు కీస్ అనేవి మంచి సేఫ్గా స్టోర్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో చాలామంది కార్ ఉన్న వాళ్ళు దీన్ని అయితే యూస్ చేస్తున్నారు. లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీకు కూడా యూస్ అవుతుంది అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు.
జీరా షేవర్. ఫ్రెండ్స్, మీ డైలీ లైఫ్లో మీరు ఎన్నో ట్రిమ్మర్స్ అయితే యూస్ చేసి ఉంటారు, కానీ ఇటువంటి ట్రిమ్మర్ని అయితే మీరు ఎప్పుడూ చూసి ఉంటారు. యాక్చువల్గా ఇది ఒక వైర్లెస్ ట్రిమ్మర్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎటువంటి వైర్ కనెక్టివిటీ దీనికి అవసరం ఉండదు. సో మీరు ఈజీగా చాలా సేఫ్గా అయితే ట్రిమ్మింగ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు ఎంత క్లీన్గా అండ్ క్లియర్గా ట్రిమ్ చేస్తుందో మీకే అర్థమైపోయి ఉంటుంది. దీంట్లో ఎందుకంటే షార్పెస్ట్ అండ్ సేఫెస్ట్ బ్లేడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు చాలా సేఫ్గా అయితే సేవింగ్ అనేది చేసుకోవచ్చు ట్రావెల్ టైంలో. సో మీరు ఎక్కడున్నా కానీ దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి అండ్ దీన్ని వైర్లెస్లో కూడా మీరు అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ట్రిమ్మింగ్ చేసుకున్న తర్వాత మీరు బ్రష్ పెట్టి క్లీన్ చేయవలసిన అవసరం లేకుండా నీట్గా వాష్ కూడా చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్. మరి ఇటువంటి ట్రిమ్మర్ మీకు కూడా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్లో ఉంటుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. నానో బ్యాగ్ 5.0. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో కామన్ అయిపోయింది ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా లేదంటే ఎక్కడికి బయటకు వెళ్ళినా కానీ మనతో క్యారీ బ్యాగ్ అయితే ఖచ్చితంగా తీసుకువెళ్ళవలసి ఉంటుంది. లేదంటే షాపింగ్ మాల్స్లో ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేస్తున్నారు క్యారీ బ్యాగ్స్ కోసం. మరి అటువంటి ఇబ్బంది మీరు ఫేస్ చేయక లేకుండా ఈ నానో బ్యాగ్ని అయితే మీరు క్యారీ చేయొచ్చు. ఈ నానో బ్యాగ్ చాలా చిన్నదిగా ఉంటుంది. సో మీరు మీ హ్యాండ్ అంటే మీ గుప్పిట్లో పెట్టుకుని తీసుకువెళ్ళచ్చు. అంత చిన్నదిగా ఉంటుంది ఫోల్డ్ చేసినప్పుడు. సో దీన్ని ఓపెన్ చేస్తే చాలా పెద్ద బ్యాగ్ ఉంటుంది. దీంట్లో 30 kgs వరకు వెయిట్ అనేది మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు. అంతేకాకుండా స్పెషల్ క్లాత్తో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్తో మనకి ఈ బ్యాగ్ అయితే అవైలబుల్లో ఉంటుంది. సో చాలా అట్రాక్టివ్గా అయితే ఈ బ్యాగ్స్ అయితే కనిపిస్తాయి. సో మంచి ప్రొఫెషనల్గా మీరు ఒక క్యారీ బ్యాగ్ని క్యారీ చేయాలనుకుంటే మరి ఇటువంటి క్యారీ బ్యాగ్స్ని అయితే మీరు క్యారీ చేయొచ్చు. సో మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక్కసారి పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఆ బ్యాగ్ని అయితే ప్రతిసారి మళ్ళీ మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. మరి ఇటువంటి బ్యాగ్ మీకు కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి చెక్అవుట్ చేసుకోవచ్చు. జీ గ్లౌస్. ఫ్రెండ్స్, కిచెన్లో వర్క్ చేస్తున్నప్పుడు హ్యాండ్స్ కాలకుండా లేదంటే హ్యాండ్స్ కట్ అవ్వకుండా ఉండే ప్రసక్తి చాలా తక్కువగా ఉంటుంది. సో మరి మీరు కూడా కిచెన్లో వర్క్ చేస్తూ మీ హ్యాండ్స్ కూడా కట్ అవుతాయి లేదంటే కాలుతాయి అనే ఇబ్బంది మీకు కూడా ఉండుంటే ఈ గ్లౌజెస్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్లౌజెస్ స్పెషల్ మెటీరియల్తో తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా మీకు వాటర్లో తడిచిపోయిన చేతుల్ని ప్రతిసారి ఆరపెట్టుకోకర్లేకుండా ఈ గ్లౌజెస్ మీకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో ఈ గ్లౌజెస్ కంప్లీట్లీ మీకు వాటర్ ప్రూఫ్, కట్ ప్రూఫ్ అండ్ ఫైర్ ప్రూఫ్, ఇంకా మంచి మెటీరియల్తో వీటిని డిజైన్ చేశారు కాబట్టి చాలా పర్ఫెక్ట్గా మీరు యూస్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ గ్లౌజెస్ మీరు వేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీరు వాటర్లో చేయి పెట్టవచ్చు అండ్ వేడి వాటిని టచ్ చేయవచ్చు మీ కిచెన్లో, అండ్ ఏది కట్ చేసినా కానీ మీ హ్యాండ్ అయితే కట్ అవ్వదు. మరి ఇటువంటి స్పెషల్ గ్లౌజెస్ మీకు కూడా కావాలనుకుంటే మీరు కూడా ఎక్కువగా కిచెన్లో పనిచేసే వాళ్ళు అయితే ఈ గ్లౌజెస్ మీకు యూజ్ అవ్వచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. జిగా పంప్ 2. ఫ్రెండ్స్, ఇది వరల్డ్ స్మాలెస్ట్ పంప్ అని చెప్పుకోవచ్చు. ఈ పంప్ చూడడానికి చాలా చిన్నది ఉంటుంది. మీరు ఈజీగా ఎటువంటి ఐటెంనైనా సరే గాలి నింపుకోవచ్చు ఈ పంప్ యూస్ చేసుకుని. మీరు పిల్లోస్లో కానీ లేదంటే మ్యాట్రెస్లో కానీ ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ మీరు ఏదైతే ఎయిర్తో అవసరం పడతాయో అటువంటి ఐటమ్స్ అన్నిటికీ కూడా మీరు గాలి అయితే నింపుకోవచ్చు ఈ చిన్న డివైస్తో. ఈ చిన్న డివైస్ చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ దీంట్లో 5 nozzles అయితే ఉంటాయి. ఆ 5 nozzles హెల్ప్తో చాలా ఫాస్ట్గా అయితే గాలిని నింపుతుంది ఏ వస్తువుకైనా. అంతేకాకుండా దీంట్లో ఒక LED లైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లైట్ మనకి నైట్ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీరు బ్యాగ్లో పెట్టుకుని లేదంటే పాకెట్లో పెట్టుకుని దీన్ని అయితే ఈజీగా ఎక్కడికైనా తీసుకువెళ్ళచ్చు. అంతేకాకుండా డిఫరెంట్ కలర్స్లో అయితే ఈ ప్రోడక్ట్ అవైలబుల్లో ఉంటుంది. అండ్ వాటర్ రెసిస్టెంట్, వాటర్లో తడిచినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ ప్రోడక్ట్. మరి ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి చెక్అవుట్ చేసుకోవచ్చు. ఆడిజీ ఫిల్టర్. ఈ ఫిల్టర్ ఎక్కువగా జూమ్ కాలింగ్స్ అండ్ జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ అంతేకాకుండా ఈ రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి కూడా ఈ ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్గా ఇది ఒక మైక్రోఫోన్ అని చెప్పుకోవచ్చు. విత్ స్పీకర్తో పాటు మనకి అవైలబుల్లో ఉంటుంది. ఈ స్పీకర్ మనకి సౌండ్ స్పీకర్ లాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఈ మైక్రోఫోన్ ఏ సిస్టమ్ అంటే మన ఇంట్లో ఉన్న నాయిసెస్ అన్నిటినీ కూడా క్యాన్సిల్ చేసి కేవలం మన వాయిస్ మాత్రమే ఆపోజిట్ వాళ్ళకి రీచ్ అవ్వేలా చేస్తుంది. సో మన ఇంట్లో చిల్డ్రన్స్ ఏడుపైనా సరే లేదంటే కిచెన్లో ఏదన్నా సౌండ్స్ అయినా కానీ లేదంటే పెట్ సౌండ్స్ కానీ అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి నార్మల్ మనం ఏదైతే మాట్లాడతామో అదొక్కటే ఫిల్టర్ చేసి పంపిస్తుంది. సో ఎవరైతే ప్రొఫెషనల్గా మీటింగ్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి చెక్అవుట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు వీడియోలో ఇంతవరకు మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకోసం మంచి మంచి లేటెస్ట్ టెక్నాలజీ గ్యాజెట్స్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తాను. అలాగే మీకు ఈ గ్యాజెట్స్లో ఏ గ్యాజెట్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీ అప్లోడ్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీకు రావడం జరుగుతుంది. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.